ఆ రోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు బాగుండాలా, ఆయన బాగుంటే ఒక 100 మంది బాగుంటారు. 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, సబ్జెక్ట్ ఉండే వ్యక్తి, పోరాడే వ్యక్తి, పోరాడే పటిమ ఉండే వ్యక్తి, అటువంటి వాళ్ళు బాగుంటే ఒక 100 మంది బాగుంటారనే ఉద్దేశంతో ఆయనతో పాటు పోయినా. కేసులు పడినాయి, నాకు ఆయనకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఓటమిని అంగీకరించలేకపోయినా, వీళ్ళ కథ అయిపోయింది, ఈ కుటుంబం కథ అయిపోయింది, రాజకీయంగా ఎదగలేరు అని అందరూ నవ్వుతుంటే, హేళనగా మాట్లాడుతుంటే, అవమానిస్తుంటే, నేను ఉన్నంత వరకు, నేను బతుకున్నంత వరకు నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు బాగానే ఉండాలా, గొప్పగానే ఉండాలని, ఆ ఖ్యాతి తగ్గకూడదని కష్టపడి రాజకీయం చేసినా తప్ప, ఈ రాజకీయం పైన మోజుతోనో, పదవులపైన ఆశతోనో, డబ్బు పైన మోజుతోనో నేను రాజకీయం చేయలే. ఓకే, ఎందుకు మీ పెదనాన్నకు మీకు విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఒక కేసు వల్ల, మీరు చెప్పిన ఆ సాయేశ్వరుడి కేసు వల్ల గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని చుట్టుపక్కల గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు అంటే, నా దూకుడు వల్లనే కేసు పడింది అనే ఉద్దేశంలో సైలెంట్గా ఉండాలా కదా, అటువంటి దూకుడు పనికిరాదు కదా, ఆ కాలం కాదు కదా అనేది ఆయన ఆలోచన. అయితే నా వల్లనే ఆయన రాజకీయ జీవితం నాశనం అయిపోయింది అని ఆయన బాధపడుతున్నాడు. ఆ బాధను ఇంకా రెట్టింపు చేసే విధంగా ఆయన చుట్టుపక్కల దూతలు ఉన్నారు. సిద్ధార్థ వల్లనే రాజకీయం పోయింది. ఎవరు ఆ దూతలు? 100 మంది ఉన్నారు, ఒకడిద్దరు అయితే చెప్తాను. ఉన్నారు ఇప్పుడు 100 మంది ఆయన చుట్టూ ఉన్నారు, ఎప్పుడైనా ఉంటారు ఆయన అక్కడ. 100 మంది ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు పార్టీ మారినట్లు? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతే, తప్పుడు నిర్ణయాలు. ఏంటి ఆ నిర్ణయాలు? లేని రాయలసీమ ఉద్యమాన్ని తీసుకురావాలంటాడు, చచ్చిపోయిన కాంగ్రెస్ను బతికేయాలంటాడు, పోయే తెలుగుదేశాన్ని కాపాడాలంటాడు. పెద్దనాన్నగారు ఏమంటున్నారు? ఏమంటారు? నాకు ఆయనకు బాగాలేవు కదా అంటే వింటుంటారు కదా ఇప్పుడు, బాగాలేకుండా కలిసకుంటే మాటలే లేకుంటే. ఇప్పుడు అన్నారు కదా ఆయన చెడగొడుతున్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు కలిసినప్పుడు అవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? అది ఆ విధంగా ఇవి కూడా తెలుసా? దూతలు ఉన్నారు. ఆయన రాయలసీమ ఉద్యమం చేసేది ప్రపంచానికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో చేరింది ప్రపంచానికి తెలుసు, తెలుగుదేశం పార్టీలో చేరింది ప్రపంచానికి తెలుసు. ఇవన్నీ ఆయనతో ఉంటేనే తెలుస్తాయి నాకు. దాటిదారంగా తప్పుడు నిర్ణయాలు అంటున్నారు అంతే. అంటే అంత సీనియర్ అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఒక చిన్న కుర్రాడు మీరు, 26 సంవత్సరాల కుర్రాడు మీరు, అది మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మీరు ఎలా అనుకుంటున్నారు? నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా కాబట్టి కరెక్ట్ టైంలో వైసీపీ పార్టీలో చేరిన. ఈరోజు కరెక్టే. ఆ రోజు మీ పెద్దనాన్నగారితో గ్యాప్ వచ్చినప్పుడు మీ పెద్దనాన్నగారు వైసీపీకి వస్తే బైరెడ్డి సిద్ధార్థ గారు టీడీపీలోకి వెళ్ళాలి. ఆయన టీడీపీలోకి వెళ్ళారు కాబట్టి సిద్ధార్థ గారు వైసీపీలోకి వచ్చారంటారు. లేకపోతే ఆ రోజు సిద్ధార్థ గారు టీడీపీ వైపు సైకిల్ ఎక్కాలని చూశారు అని ఆ రోజు విమర్శలు వచ్చాయి. దానికి ఏమంటారు? నేను వైసీపీలో చేరిన తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరినాడు, ఆయన టీడీపీలో చేరిన తర్వాత నేను వైసీపీలో చేరాను. ఒక పార్టీలో, మీ పెద్దనాన్నగారు ఒక పార్టీలో ఉన్నారు, మరి ఇవి నాటకాలు అంటారు, మరి ఏమంటారు? నాకు మా పెద్దనాన్నకు టర్మ్స్ లేవు అని మీరే చెప్పినారు. టర్మ్స్ లేనప్పుడు సరొక పార్టీ ఉండొచ్చు, పైకి టర్మ్స్ లేకుండొచ్చు, లోపల అంతర్గతంగా మాట్లాడుకుంటుండొచ్చు. మేమిద్దరం అంతర్గతంగా మాట్లాడుకునే పరిస్థితిగానే ఉన్నింటే, మేమిద్దరం చక్కగానే ఉన్నింటే మాకు ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు. మీరు చెప్పిన మాండ్ర శివానందరెడ్డి, గౌరవ వెంకటరెడ్డి మా ఎదురుగా కూర్చొని నిలబడి మాట్లాడేంత వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి లేదు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఆ వారసత్వాన్ని సిద్ధార్థ గారు అందిపుచ్చుకున్నారు. ఈరోజు ఆ ఫాలోయింగ్ అంతా అలా వెళ్ళిపోయింది. ఈరోజు ఒక నందికొట్కూరులో ఒక కుర్రాడు గెలిపించాడు, ఒక ఎమ్మెల్యే నా కుర్రాడు దగ్గరుండి గెలిపించుకున్నాడు అనేంత స్థాయిలో వచ్చింది. ఈరోజు నాగరాజు బైరెడ్డి కూర్చొని ఒక 2-3 నిమిషాలు ఒక పిల్లోని గురించి మాట్లాడడం అన్నది, పిల్లోడు అనేది మీ వారసత్వం కాదంటారా? వాస్తవంగా చెప్పండి, ఆ కుర్రాడు ఎంత కాదన్నా మీ తమ్ముడి కుమారుడు, మీ వంశము, మీ వారసత్వము. ఆ కుర్రాడు ఈరోజు ఒక కర్నూలు జిల్లా ఒక శక్తిగా ఎదుగుతున్నాడంటే నిజంగా మీకు ఆనందదాయకంగా లేదంటారా? శక్తి ఎదుగుతాడా, పడిపోతాడా, అది వాళ్ళకు సంబంధించినటువంటి విషయం. మీ తమ్ముడు కుమారుడు కదా, వాళ్ళ తండ్రి తమ్ముని కుమారుడే. ఎస్, తమ్ముని కుమారుడే. తమ్ముని కుమారుడు మరి కొన్ని హిందూ ధర్మాలు మా రెడ్ల కులంలో, ఇంకా రెడ్లు కానోళ్ళు రెడ్డి అని పెట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళలో ఏముందో తెలియదు, కానీ మా రెడ్లలో, మా ధర్మంలో కొంతవరకు పెద్దలను గౌరవించడం, పెద్దల యొక్క సలహాతో ముందుకు పోవడం, ఇవన్నీ ఉన్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి మాకు. మీరు అవి కాదని ఇంకా ముందుకు పోతామంటే మేమేం చేయలేము. దానికి ఇంకా మా చేతుల్లో లేనటువంటి విషయాలు, దాని గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని, ఒకరిపై ఒకరు బాంబులు విసురుకున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి, మాండ్ర శివానంద రెడ్డి కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయడము కరెక్ట్ అని అంటారా? మీకు చరిత్ర తెలియదు, ఓకే. తర్వాత మా వాళ్ళకు అసలు చరిత్ర తెలియదు. మా తండ్రి శేషనారెడ్డి గారితో కలిసి ఉన్నటువంటిది శివానందరెడ్డి వాళ్ళ తండ్రి గిడ్డారెడ్డి గారు. అదే రకంగా రాజకీయంగా నా దగ్గర ఉండి రాజకీయాలలో ఒక లైన్కు వచ్చింది గౌరవ వెంకటరెడ్డి. నాతో ఉండే వాళ్ళ తండ్రి జనార్దన్ రెడ్డి మా తండ్రితో ఉన్నటువంటి వాడు. ఈరోజు ఈ చరిత్ర తెలియదు ఎవరికి. ఈరోజు అది ఒకటే గ్రూప్. అది గౌరవ వెంకటరెడ్డి, శివానందరెడ్డి తండ్రి గిడ్డారెడ్డి, శేషశయనారెడ్డి, ఇదంతా ఒక గ్రూప్. ఇది బైరెడ్డి శేషశయనారెడ్డి గారు మా తండ్రి గారు. ఇదంతా ఒక గ్రూప్. ఇది ఈ గ్రూపుతో దాదాపుగా 3-2 దశాబ్దాలు రాజకీయం చేస్తూ మా దూర్ సుబ్బారెడ్డి, అదే రకంగా తిమ్మారెడ్డి, నీలం సంజీవరెడ్డి గారి బంధువులు వీళ్ళంతా, వీళ్ళను ఎదుర్కొంటూ వచ్చినటువంటి గ్రూప్ అది. మేము వీళ్ళెవరో వేరే వాళ్ళు కాదు, వీళ్ళకి తెలియదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో మేము ఒకటి కావడం, చిన్న భేదాభిప్రాయాలతో డివైడ్ అయ్యిండి వచ్చినేమో, కానీ వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు ఒకటి కావడం. ఏం తప్పేముంది, అది హర్షించాలి తప్ప. మీ వల్లే గౌరవ వెంకటరెడ్డి గారు లైఫ్ పడింది, జైలుకి వెళ్ళారు, జీవిత ఖైదు కూడా పడ్డారు. అంటే మీరే కేసులో ఇరికించారని కదా అప్పుడు పెద్ద ఎత్తున. నువ్వు అంటున్నటువంటి మాటలు నేను ఇరికిచ్చాను, ఇంకోటి ఇవన్నీ కూడా రాజకీయమైనటువంటి డైలాగులు తప్ప ఇంకోటి కాదు. ఒక కేసులో ఒకటి ఇరికిస్తే ఇరుక్కోరు ఎవరు కూడా. ఈరోజు ఇప్పుడు ఒక పద్ధతి, గౌరవ వెంకటరెడ్డి కేసులో ఇరుక్కున్నాడు అంటున్నావు. ఆ రోజు కంప్లైంట్ చేసింది ఎవరు? గౌరవ వెంకటరెడ్డి మిగతా గ్యాంగ్ అంతా ఇద్దరిని చంపితే వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది ఎవరు? నేనా? జరిగినప్పుడు నేనున్నానా? కంప్లైంట్లో విచారణ, కేసు న్యాయస్థానం విచారణ చేసింది, శిక్ష విధించింది. దీంట్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి యొక్క పాత్ర ఏముంటుంది? నారాజు నాకు అర్థం కావడంలే. సరే, కింగ్ మేకర్లు ఎప్పుడు వెనకలే ఉంటారు కదా, నువ్వు అనుకుంటున్నావు అది. ఇంకా అవన్నీ అనుకుంటూ ఉంటే మనం ఊరికి జస్ట్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైం. ఒకటి నేను చెప్తున్నా, ఈ చరిత్రనే తెలియదు వీళ్లకు. వచ్చి మా వర్గం, శేషశయనారెడ్డి వర్గం, శేషశయనారెడ్డి వర్గము అంటే మా తండ్రి గారి వర్గమే కనుక నిజంగానే కావాల్సి వస్తే ముందు నువ్వు శివానందరెడ్డి లేకపోతే గౌరవ వెంకటరెడ్డితో ఉండాలి. ఎందుకు? వాళ్ళు శేషనారెడ్డి వర్గం, నన్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళు. వాళ్ళు శేషనారెడ్డి వర్గంలో ఉంటూ ఈరోజు అన్ని ఊరికే స్క్రిప్ట్ రాసుకొని రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. పెద్దగా ఆ పిల్లోని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకు అంటే అతను చాలా తొందరలో ఉన్నాడు. చాలా చాలా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మరి బెదిరించుకొని రాజకీయము చేయాలన్నటువంటి వాళ్ళే చుట్టున్నారు తప్ప ఇంకోటి. అది నచ్చదు నాకు. జస్ట్ చాలాసార్లు వచ్చాడు ఆ పిల్లోడు నా దగ్గర, కానీ నేను ఎంటర్టైన్ చేయలేదు. నేను అతను ఈ రోజుకి కూడా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్నో గ్రామాలకు నేను పోతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముని కొడుకు అనే మాటనే చెప్పినారు తప్ప శేషశయనారెడ్డి మనవడు అని తక్కువ మందే చెప్పినారు. బైరెడ్డి మల్లికార్జున రెడ్డి కొడుకు అనే తక్కువ మంది అంటారు. నెగ్లిజిబుల్. అంటే నేను ఆయన గురించి కూడా ఒక మంచి మాట చెప్పాలా కాబట్టి చెప్తున్నా. ఈరోజు ఇన్ని రోజులు నేను తక్కువలో ఉన్నా, గెలుస్తానో ఓడిపోతానో తెలియదు, కానీ ఈరోజు గెలిచిన తర్వాత కూడా నా మనసులో ఉండే మాట చెప్తున్నా నేను. బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంట్ పరిధిలోది కాబట్టి మాన్రా శివానందరెడ్డి గారు అక్కడికి మీ పెద్దనాన్నగారు ఆయన ఆహ్వానించారు. మాన్రా శివానందరెడ్డి గారిని అక్కడ పర్యటనలో బాగా వచ్చింది, అక్కడ ఆహ్వానించారు. మాన్రా శివానందరెడ్డి గారు అక్కడికి వస్తున్నట్టు తెలుసుకున్న మీరు కావాలనే నన్ను డ్యామేజ్ చేయడానికే శివానందరెడ్డి ఇక్కడ పిలుస్తున్నా, వస్తే తలలు లేస్తాయి అంటూ మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని అంటుంటారు. మరి మారిన బైరెడ్డి సిద్ధార్థ గారు అంత గట్టిగా తలలు లేస్తాయి అనేంత గట్టిగా వార్నింగ్ ఎలా ఇచ్చారు? 30-40 ఏళ్ళ రాజకీయ జీవితంలో, మా కుటుంబ రాజకీయ జీవితంలో మా ముచ్చుమారికి వచ్చి ఓటు అడిగినోడు లేడు, మా ఉచ్చుమారికి వచ్చి మీటింగ్ పెట్టినోడు లేడు. అటువంటిది నా ఊర్లో వచ్చి నన్ను విమర్శించుకుంటా, నన్ను తిట్టుకుంటా బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శివానందరెడ్డి ఇద్దరు ఒకటే వేదిక ఎక్కితే ప్రజలకు నవ్వాలన్నా ఏడ్చాలని అర్థం కాలేనా? బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రజలు గౌరవించినారు, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ప్రజలు గౌరవించినారు, కానీ శివానందరెడ్డితో చేతులు కలపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. మీ రాజ్యమా ముచ్చిమారంటే? మా రాజ్యమే, ఎవరు రాకూడదా? అందరు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా ఎవరు వచ్చి ఓటు అడగలేదు, ఎవరు చేయలేకపోయారు. అది ఎలా అంటే ప్రజలకు అక్కడ ఉన్న ప్రజలకు మా పైన ఉన్న ప్రేమ అంతుంది, మా పైన ఉండే అభిమానం అంతుంది. ఉండొచ్చు, ఈ పొద్దు మారచ్చు. ఆయన వచ్చి ఓటు అడిగితే తప్పేంటి? ఇంతవరకు ఎవరు రాలేదు, ఓటు శివానందరెడ్డి వచ్చి అడగడం వేరు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అతన్ని పిలుచుకురావడం వేరు. రెండోది అతను ఓటు వచ్చి అడగాల్సింది పక్కన ఊరంతా అడుగు, నా ఇంటికి వచ్చి అడగడం కాదు, నా ఇంట్లో మకాం వేయడం కాదు. ఒక శత్రువు నీ ఇంటికి వస్తానంటే రోషం, పౌరుషము, ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం అనేది వస్తుంది. అదే పౌరుషం, అదే ఉప్పు కారం మీకన్నా ముందు నుంచి తింటున్నా మీ పెద్దనాన్న కూడా ఉంటుంది కదా, మీ పెద్దనాన్న ఫ్రెండ్గా పిలుచుకోవచ్చు కదా ఒకే పార్టీలో ఉన్నప్పుడు. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను మాట్లాడాలి. నువ్వు రెండుసేపు ఫ్రెండ్షిప్ అంటావు, ఇంకొంచేపు ఉంటారు లవర్స్ అంటావు. అంతకుముందు తెలియదు. 30 ఏళ్ళు కొట్టుకునేప్పుడు, తన్నుకునేప్పుడు, చంపుకునేప్పుడు, కేసులు పెట్టుకునేప్పుడు 1 వారం రోజుల ముందర మా ఊర్లో శివానందరెడ్డి బ్యానర్లు కడితే ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి సింపించినాడు. పోలీసు వాళ్ళు ఆయన మనుషుల్ని ఎత్తుకపోయి స్టేషన్లో పెట్టుకుంటే బ్యానరు కడితే సరిపోదురా, దానికి కాపలా పెట్టుకునే మొగతనం ఉండాలా, పెట్టుకోమను అన్నాడు. అటువంటి వ్యక్తి 3 రోజుల్లో విలువలు కోల్పోయి శివానందరెడ్డిని ఊరికి పిలుచుకొని వస్తే ఏం నన్ను ఎదురు తిరగమంటారా, లేకుంటే కానీ వాళ్ళు చెప్పే పనికి మాలిన మాటలు వినమంటారా? ఏ విషయం పైన మాట్లాడదాం, చర్చకు ఎక్కడో కూర్చుందాం, చెప్పమని చెప్పండి. ఎవరు లేడా, నా ఫ్యాక్షన్ లీడర్లు ఎవరు లేరు, వీళ్ళందరూ ఏమంటే వ్యాపారస్తులే, డబ్బులు సంపాదించుకునే దానికోసం అని చెప్పి ఫ్యాక్షన్ని అడ్డం పెట్టుకున్నారు. కడుపు కాలినప్పుడు కొట్టుకున్నారు, కడుపు నిండినాక కలిసిపోయినారు. ఏ రకంగా చెప్తావు నువ్వు? తలకాయలు వేస్తాయి. నేను అట్ట పచ్చిగా మాట్లాడాలి. ఆడ కూడా మీ కాడ మీరు అడిగినట్టు నేను అడగాలంటే రికార్డు చూపి. ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడితే నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు రికార్డు చూపి, ప్రూఫ్ చూపి అని అడగాలి నేను. వాళ్ళు చేసే తప్పు అని చెప్తున్నా. రాజకీయం అనేది ఒక విలువలతో కూడినట్లు చేయాలి. శివానంద రెడ్డి గారిని రానివ్వకూడదు అని మీరు అల్టిమేటం జారీ చేయలేదంటారు. రోజు ఎవరు రావు, నా ఇంటికి రాకూడదు అని చెప్పిన, నా ఇంటికి రాకూడదు అని చెప్పిన. అది మీరు ఎలా అవుతుంది? ఇద్దరు కలిసి ఉన్న ఇల్లు కదా, ఉమ్మడి ఆస్తి కదా. నా బాధ ఉంటుంది అన్న. మా తాత పైన కేసు పెట్టినాడు, మా పెదనాయన పైన కేసు పెట్టినాడు, నా పైన కేసు పెట్టినాడు. మీ పెదనాయనకే లేని బాధ మీకెందుకు? పూర్తిగా చెప్తా కదన్నా. మీరు ఇన్ని ప్రశ్నలు అడిగితే కానీ పూర్తి కాకముందు నేనేం చెప్తాను సమాధానం? ఇప్పుడు అంతమంది పైన కేసులు పెట్టినాడు. గత 5 సంవత్సరాలుగా కనీసం మా గ్రామానికి ఒక పెన్షన్ రానిలే, ఒక బిల్డింగ్ రానిలే. ఒక లస్కర్ పోస్టు వేయించుకున్నామంటే మా గ్రామస్తుల్లో, మా గ్రామంలో ఉండే పిల్లలకి దాంట్లో అడ్డగించినాడు. మా గ్రామానికి అసలు డెవలప్మెంటే లేకుండా చేసినాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ నా ఇంటికి వస్తా అంటే ఏం చేయమంటారు మీరే? నేను అడ్డుకోకుండా ప్రజలైనా అడ్డుకుంటారు కదా. ఆ విషయం నేను చెప్పినా తప్ప వస్తే తలకాయలు తెస్తాయి, ఫుట్బాల్ ఆడతాము, క్రికెట్ ఆడతామని మేము చెప్పలే. మాన్రా శివానంద రెడ్డి అంటే మీ స్వగ్రామంలో ఉన్న, మీ పొలంలో ఉన్న ఒక, అంటే మీ గెస్ట్ హౌస్ అక్కడికి తీసుకువస్తుంటే ప్రచారం నిమిత్తము మాన్రా శివానంద రెడ్డి గారిని బైరెడ్డి సిద్ధార్థ్ అడ్డుకున్నారు. అంటే గతంలో మా కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తిని మా ప్రాంతంలోకి తీసుకొస్తే తలలు తెగి కింద పడతాయి అన్నట్లుగా వార్నింగ్లు ఇచ్చారు. దాంతో మాన్రా శివానంద రెడ్డి గారు రాలేదు అక్కడికి అనేది కూడా అప్పుడు ప్రచారం పత్రికల్లో కూడా వచ్చింది. ఇవన్నీ తెలియదు, ప్రచారం కూడా పత్రికల్లో కూడా ఇవేం లేవు లేవు. మాన్రా శివానంద రెడ్డి ప్రచారం చేయనీకే ఎవరు అడ్డము వచ్చేతోళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ ఊరికే. ఇదే బైరెడ్డి సిద్ధార్థే విమర్శించారు కదా, మీ అన్న కుమారుడే. ఆ రోజు కత్తులు తీసుకొని ఈరోజు మీ అవసరాల కోసము ఒకటైతే మేమేలా ఊరుకుంటామని. లెట్ us not waste my time. I don't want to waste my time on this subject. It's a very small thing. వస్తుంటాయి పోతుంటాయి. ఇది ఓ పెద్ద ఒక దీంట్లో ప్రవాహంలో ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. పానకంలో పుడకలు తప్ప ఇంకోటి కాదు. చూద్దాం ఏమవుతుందో భవిష్యత్తు. మరి నేను దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడాల్సిన అవసరమే లేదు నాకు. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తు. మీరు అంటున్నారు ఏదో మీరు సైలెంట్గా ఉన్నారు, అది ఎగులాడేతో ఎగులాడని. బైరెడ్డి కుటుంబం అంటే ఫ్యాక్షన్ కుటుంబంగా పేరు మంది కదా. అంటే భవిష్యత్తులో ఆ ఫ్యాక్షన్ అనేది లేకుండా సిద్ధార్థ్ గారు రాజకీయాలు చేస్తారా అన్నది అనుమానంగా ఉంది. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తాను. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయనో, ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అనో ఈరోజు ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోలే. కేవలం ఆయన చేసిన అభివృద్ధి, ప్రజలకు ఆయన చేసిన మేలు ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అదొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? అవన్నీ నేను చూసినా కాబట్టి నేను కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటా తప్ప ఈ ఫ్యాక్షన్లు, రౌడీజాలు. నిజం చెప్పాలంటే ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ, రెవెన్యూ, మీడియా ఈ 4 వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఒక నాయకునితోనే పనిలే. ఎప్పుడైతే వాటి దారి తప్పుతాయో అప్పుడు మా లాంటి వాళ్ళతో పని. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. Na peru Dhaneet Vanita, Women and Child Welfare Minister. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu. I am Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.